కొండ్రోపేట మండలం ధర్మారం సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య భేదాభిప్రాయాలు రచ్చకెక్కాయి. ధర్మారం గ్రామ ఉప సర్పంచ్ దాడిగా తిరుపతి మహిళా సర్పంచ్ అయిన తనను ఉద్దేశపూర్వకంగా అవమానాలకు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రవీందర్ కు ఒక ఫిర్యాదును సమర్పించారు. గత కొద్ది రోజులుగా మహిళను అని కూడా చూడకుండా ఇష్టరీతిన పనులు నిర్వహిస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా నల్ల కనెక్షన్లు ఇస్తున్నాడని, తనకు అనుకూలంగా ఉన్న వారికి తీర్మానం లేకుండా పనులు చేస్తూ వివరించడమే కాకుండా పలు విధాలుగా అవమానపరుస్తున్నారని సర్పంచ్ అరుణ ఆవేదనతో తెలిపారు. దీనికి తోడుగా పాలకవర్గం పంచాయతీ సిబ్బందితో ఇలాంటి సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నాకు కార్యదర్శిగా తెలియకుండానే పైప్ లైన్ వేస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. బాడీ మీటింగ్ పెట్టగా ఎజెండా పంపితే లంజ మీటింగ్ అని ఎన్నిసార్లు పెడతారని అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా గ్రామంలో పాత నీటి సెక్షన్లను ఉండగా కూడా కొత్త పైప్ లైన్ వేస్తుండగా పైపులను వేస్తున్న క్రమంలో నాకు కానీ కార్యదర్శి కానీ కూడా చెప్పకుండా పైప్ పెత్తనం చేస్తున్నాడు. ఉప సర్పంచ్ ఇంటికి పర్మిషన్ లేదు కానీ అతని క్రమంలో నల్ల సెక్షన్ తీయకుండానే ఎవరికి తెలియకుండానే ఇలా పైపులు వేస్తారని ఇక్కడ ఆడమనిషి సర్పంచ్ మగ మనిషి ఉప సర్పంచి మేము ఇద్దరం మాట్లాడుకుంటాం అన్నాడు. ఉప సర్పంచి కావాలంటగా ఎవరికి తెలియకుండా వేస్తున్నారని నిలదీసి అడిగితే అతను దురుసుగా మాట్లాడి మామిన్నే దౌర్జన్యం చేసి నా రాజకీయ ఎదుగుదల కానీయకుండా నాపై ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఇకనైనా తన పద్ధతులు మార్చుకుని మహిళా సర్పంచ్ని చూడకుండా మా అసభ్యకర పదజాలను ఉపయోగించడం వల్ల మేము చాలా మనోవేదనకు గురై గ్రామంలో అభివృద్ధి పనులకు చేయాలనుకున్నా కానీ వెనుకడిగేసే క్రమం జరుగుతూ ఉన్నది. 30 రోజుల ప్రణాళిక కానీ 10 రోజుల ప్రణాళికల్లో భాగంగా మేము ముందుండి గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డాం. మహిళా సర్పంచ్లు ఏ గ్రామంలోనైనా మహిళా సర్పంచ్లు ఉన్న క్రమంలో తన చేదోడు వాదోడుగా ఉండే భర్తలే కొంచెం ముంగడికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. వాస్తవంగా డంప్యార్డ్ చేస్తున్న క్రమంలో, శ్మశాన వాటిక చేస్తున్న క్రమంలో రాత్రి వర్క్ జరుగుతుంది. అంటే రాత్రి 7 గంటల వరకు మేమే ఉంటున్నాం. ఎక్కడ కానీ మహిళా సర్పంచులు రాత్రి 7 గంటల వరకు శ్మశాన వాటిక కూడా ఉండే సందర్భం లేదు. వాళ్ళు వర్క్ చేపిస్తున్నారు, పనులు చేపిస్తున్నారు, పోయి మేమే ఎదురు ముందుండి పనులు చేపించడం జరుగుతుంది. కావున ఉప సర్పంచ్కి అల్ల వేళలో మేము సహకరిస్తున్నాం, తీర్మానాలు మేమే ఇస్తున్నాం. పని చేయడానికి ముందుకు పోయి వర్క్ చేయమన్నాం, కానీ అతని మనసులో ఏదో పెట్టుకొని దురుద్దేశంతోనే మహిళా సర్పంచ్ని కించపరిస్తే సర్పంచ్ భర్త ముంగడికి రాడు అని నా రాజకీయ ఎదుగుదల ఆపేయాలనే ఆలోచన విధానంతో అతను మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరికీ విన్నపం చేసినా కూడా అతని మాటలు అలాంటి కాదు, అలా మాట్లాడకూడదని కూడా అతనికి హెచ్చరికలు జారీ చేసినా కూడా అతను పద్ధతులు మార్చుకోకుండా మొన్న మళ్ళీ అదే మాట మాట్లాడు. బాడీ మీటింగ్ లో కూడా సర్పంచ్ గారు నువ్వు ఎందుకు అన్నావు అన్నా కూడా వాస్తవంగా ఆమె ఆవేదన పట్టుకోలేక చేసిన క్రమంలో అన్న కూడా కొట్టండి నన్ను అనే మాట మాట్లాడుతుంది, పొరపాటు జరిగింది అని మాత్రం ఆయన అనలేకపోవడం ఆయన ఒంటెత్తు పోగొళ్లకు నిదర్శనం. సర్పంచ్ అని మహిళా సర్పంచ్ని ఏ విధంగా చూడాలన్నా కూడా అతను చూడకపోవడం, అసభ్యకర పదాలతో దూషించడం, నువ్వెంత నేనెంత అనే మాట్లాడడం, బాడీలో కూడా ఈ రోజు వరకు బాడీలో ఏ సర్పంచ్ నేను కానీ ఈ రోజుకు 5 నెలల నుండి బాడీ మీటింగ్లో రావడం జరుగుతలేదు. వాళ్ళు కూర్చున్న క్రమంలో కూడా దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా మహిళా వార్డు మెంబర్లు ఎవరినైనా అడగవచ్చు అతని పద్ధతులు అతని బిహేవియర్ ఎలా ఉంటుందో. కావాలని మమ్మల్ని అణిచివేయాలని మమ్మల్ని ముంగడి పోవద్దని ప్రజలలో మమ్మల్ని చిన్నచూపు చూసే విధంగా చేస్తుండని మేము 100% అతని పైన డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ పండుగ కనుక రేపు తీసుకెళ్లి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఫిర్యాదు చేస్తామని పాత్రిక మిత్రుల తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. అడిగితే తప్పైందని కూడా ఒప్పుకున్నాడు ఆల్రెడీ. నా ఇది తప్ప అని పొరపాటు అయింది. మేము పాలకవర్గానికి చెప్పలేదు, సర్పంచ్కి చెప్పలేదు, కార్యదర్శి చెప్పలేదు, పొరపాటు జరిగిందని ఆ మాట అన్నాడు. కానీ
మొన్న కారాబర్తో ఏజెండా పంపించగా లంజల మీటింగ్ ఎన్నిసార్లు పెడతారు అని ఇంకో పదం కూడా అన్నాడు. ఆయన ఆ పదాన్ని చెప్పరాదు. ఆయన అసలు ఆయనకి ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరని చెప్పినా వాడితో వాడి మెంబర్లతో చెప్పడం లేదు, ఎవరితో కూడా చెప్పడం లేదు. ఇది ఘోరమైన పరిస్థితి. ఉప సర్పంచ్కి ఆయనకు మాట మాట్లాడే కనీసం ఎవరితోని మరి లేడీస్ ఉన్నారు సర్పంచ్ గారితో ఎట్లా మాట్లాడాలని తెలవకుండా అయిపోతుంది. మరి ఘోరంగా మమ్మలను బాధ పెడుతున్నాడు బాడీ మెంబర్లను కూడా. సర్పంచ్ మేడం గారిని అయితే ఆయన ఇష్టారాజ్యం కొద్ది మాట్లాడుతుండ్రు. సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఇబ్బంది చాలా ఇబ్బంది చేస్తున్నాడు.